నందమూరి తారక రామారావు శత జయంతిని పురస్కరించుకుని ఆయన స్మారకార్థం కేంద్ర ప్రభుత్వం వంద రూపాయల నాణ్యాన్ని విడుదల చేసింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రతిష్టాత్మక నాణ్యాన్ని విడుదల చేశారు ఒక వ్యక్తి పేరుతో నాణ్యాన్ని ఇలా ముద్రించడం దేశ చరిత్రలో మొదటిసారి మన హైదరాబాద్ మింటి కాంపౌండ్ లో తెలుగు అధికారులు ఎన్టీఆర్ కూడిన నాణ్యాన్ని భారతీయ సినిమా రాజకీయ చరిత్రలో ఎన్టీఆర్ రాష్ట్రపతి కొనియాడారు సినిమాల్లో రాముడు కృష్ణుడు అంటే ఎన్టీఆర్ అనేంతగా ప్రేక్షకులను మెప్పించారాయన రాజకీయాల్లో సామాజిక న్యాయం కోసం ఎంతో కృషి చేసిన గొప్ప విలక్షణ వ్యక్తి అని ముర్ము కొనియాడారు అయితే రాష్ట్రపతి ఈ నాణ్యాలను విడుదల చేసినా కూడా కేవలం కుటుంబ సభ్యులకు మాత్రమే ప్రాధాన్యమిచ్చారు నందమూరి కుటుంబ సభ్యులందరికీ అంటే ఎన్టీఆర్ కొడుకులు కూతుళ్ల కుటుంబాలకు వేదిక మీద ముగ్గురు కూతుళ్లు ముగ్గురు కొడుకులు రాష్ట్రపతితో ఏర్పాట్లు చేశారు మొత్తానికి ఈ కార్యక్రమం దగ్గర వ్యక్తులు ఆహ్వానితుల మధ్య ఢిల్లీలో జరిగింది అయితే చంద్రబాబు నాయుడు పురంధేశ్వరి కార్యక్రమానికి స్పెషల్ అట్రాక్షన్ ఇంకా చెప్పాలంటే పురంధేశ్వరి చేతుల మీదగానే మొత్తం జరిగిందని చెప్పాలి ఎన్టీఆర్ నాణ్యం ఆమోదం నుంచి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో ఆదేశాలు ఇప్పించే వరకు అన్ని పురంధేశ్వరి చూసుకున్నారు ఇటు బాలకృష్ణ నుంచి ఇతర హరిక కూతురు సుహాస్ని వరకు అందరూ హాజరయ్యారు కానీ ఇంత పెద్ద ఈవెంట్ లో ఒకే ఒక వెలితి నందమూరి తారక రామారావు కళ్యాణ్ రాములు లు వారిద్దరూ ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడం హాట్ టాపిక్ గా మారింది ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఎవరు అవునన్నా కాదన్నా కూడా తెలుగు సినిమాలో ఇప్పుడున్న టాప్ హీరోల్లో కూడా ఒకరు మాత్రమే కాదు ఇండియా యాక్టర్ కూడా ఇంకా చెప్పాలంటే తెలుగు ఇప్పుడు బెస్ట్ యాక్టర్ ఎవరంటే జూనియర్ ఎన్టీఆర్ అని చెబుతారు పెద్ద స్టార్స్ అంటే ప్రభాస్ మహేష్ బాబు రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ ఇలా అందరి పేర్లు చెబుతారు ఒక్కో సినిమాకు ఒక్కో హీరో కనిపిస్తారు కానీ నటనలో డైలాగ్ డెలివరీలో ఎన్టీఆర్ ది ప్రత్యేకమైన శైలి జూనియర్ ఎన్టీఆర్ కు తెలుగు ప్రేక్షకులే కాదు దేశ వ్యాప్తంగా అభిమానులు అలాంటి ఎంటిఆర్ నందమొరి ఫ్యామిలీలో బాలయ్య తర్వాత తరాన్ని సినిమా ప్రపంచంలో లీడ్ చేస్తున్న వ్యక్తి మరి అలాంటి వ్యక్తి ఇలాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ఎందుకు హాజరు కాలేదనేది మిస్టరీ నందమూరి కళ్యాణ్ రామ సైతం హాజరు కాలేదు వాస్తవానికి తాత అంటే వారికి ఎంత ప్రేమో చెప్పనక్కర్లేదు కానీ వంద రూపాయల నాణేని విడుదల చేస్తూ స్మరించుకుంటున్న కార్యక్రమానికి జూనియర్ ఎంటిఆర్ లేదా కళ్యాణ్ రాములు కావారనే డుమ్మా కొట్టారా నిజంగా అంత బిజీగా ఉంటే ఓ రోజు షూటింగ్ వాయిదా వేయలేరా వాయిదా వేసుకోలేని పరిస్థితుల్లో ఉంటే కళ్యాణ్ రామైనా రావాల్సిందే కదా మరి ఎందుకు రాలేదనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది కొంతమంది నందమూరి ఫ్యాన్స్ టీడీపీ అభిమానులు ట్రోలింగ్ కూడా మొదలు పెట్టారు అయితే జూనియర్ ఎన్టీఆర్ ను కళ్యాణ్ రామ్ విమర్శిస్తే అది వారి తప్పే అవుతుందనేది తెలివి ఉన్నవారు వారు చెప్పే మాట ఎందుకంటే వారు ఎన్టీఆర్ రథసారథి హరికృష్ణ తనయులు మరి ఎందుకు ఈ స్మారక వేడుకకు హాజరు కాలేదంటే రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి ప్రతి జయంతికి తాత ఒకసారి ఈ నేల మీదకి వచ్చిపో అంటూ కోరుకునే జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు నందమూరి ఫ్యామిలీతో రాలేదనేది అందరిలో వినిపిస్తున్నమాట అయితే కావాలనే జూనియర్ కళ్యాణ్ రాములు రాలేదని గతంలో నందమూరి కుటుంబ సభ్యులే అవమానించిన తీరు గుర్తుకు తెచ్చుకుని వెళ్ళలేదట బయట ప్రపంచానికి నందమూరి కుటుంబ సభ్యులైనా కూడా పార్టీలో ఉన్నప్పుడు నాన్నను ఇప్పుడు తమను అవమానిస్తున్నారని జూనియర్ ఎన్టీఆర్ గురుగా ఉన్నారు ముఖ్యంగా తారకరత్న కరమరోజున జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రాములను తీవ్రంగా అవమానించారట కుటుంబ సభ్యులు సాధారణ అనామకులకు గౌరవం ఇచ్చిన వారు జూనియర్ ను కళ్యాణ్ రాములను తీసి పడేసినట్లుగా వ్యవహరించారట అందుకే వెళ్లడం ఎందుకు అవమానాలు పడడం ఎందుకని ఫీల్ అయ్యారట పైగా టిడిపి అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు ఏపీ బిజెపి అధ్యక్షురాలుగా పురంధేశ్వరి కీలకంగా ఈ వేడుకలో ఉన్నారు కేంద్ర మంత్రులు హాజరు కాలేదు కేవలం బిజెపి అధ్యక్షుడు నడ్డా మాత్రమే హాజరయ్యారు దీంతో ఇది దగ్గరి కుటుంబ వేడుకలా ఉందని ఎన్టీఆర్ వెళ్లలేదని దగ్గర వారు చెబుతున్న టాక్ మరోవైపు ఎన్టీఆర్ రెండవ భార్య లక్ష్మీ పార్వతి అయితే ఏకంగా చంద్రబాబు నాయుడును జూనియర్ ఎన్టీఆర్ ను కలిపేందుకే ఢిల్లీలో ఏర్పాట్లు చేశారని ఆరోపించారు అయితే రాజకీయ చదరంగంలో నువ్వు పావు కావద్దని జూనియర్ ఎన్టీఆర్ ను కోరారు లక్ష్మీ పార్వతి తాతకు భారతరత్న ఇస్తే వెళ్లేవాడిని కానీ ఒక స్మారక నాణ్యం కంటే ఎన్టీఆర్ వ్యక్తిత్వం మహోన్నతమైనదని భావించారట ఎన్టీఆర్ మొత్తం మీద టీడీపీ బీజేపీ రాజకీయ కార్యక్రమంలా సాగే ఈ కార్యక్రమానికి కావాలనే హరికృష్ణ కుమారులు దూరంగా ఉన్నారు అయితే ఏదేమైనా సరే ఆహ్వానం అందినప్పుడు వెళ్తే బాగుండేదని కొంతమంది అంటూ ఉన్నారు కొన్ని చారిత్రక ఘటనలు అరుదుగా వస్తాయి ఇది కూడా దాదాపుగా అలాంటిదే కాబట్టి ఒకసారి అలా కనిపించి వస్తే సరిపోయేదని ఇంకొంతమంది చేసే కామెంట్ అయితే నందమూరి ఫ్యామిలీ ఆత్మీయంగా కలుపుకోవడం లేదని ఎన్టీఆర్ చాలా రోజుల నుంచి కోపంగానే ఉన్నారు అందుకే ఈ ఢిల్లీ వేడుకకు హాజరు కాలేదని చెబుతున్నారట దాదాపు ముప్పై మంది కుటుంబ సభ్యులు ఈ స్మారక నాణం విడుదల కార్యక్రమానికి అటెండ్ అయ్యారు అయినా సరే జూనియర్ ఎన్టీఆర్ రాకపోవడంపై ఫ్యాన్స్ తో పాటు ఇతర రాజకీయ నాయకులు ఆసక్తిగా గమనిస్తున్నారు ఎన్టీఆర్ నాణం కేంద్రం విడుదల చేసినప్పటికీ పూర్తి కుటుంబ కార్యక్రమం ಸಾಗ ವಿಮರ್ಶೆ ಕೂಡ ಮೊದಲಯ್ಯಾ ఎన్టీఆర్ అంటే తెలుగువారికి ఎంతో ప్రేమ తెలుగు వాడి నాడీ ఆత్మ గౌరవాన్ని నలుదిశలా చాటిన వ్యక్తి అంతటి గొప్ప కార్యక్రమానికి రాజకీయ పెద్దలతో పాటు తెలుగు రాష్ట్రాల సీఎంలు వెంకయ్య నాయుడు లాంటి రాజకీయ ఉద్దండలు వచ్చి ఉంటే ఎన్టీఆర్ వేడుకకు గొప్ప పేరు వచ్చి ఉండేదని విశ్లేషకులు అంటున్నారు ఎందుకంటే ఎన్టీఆర్ అనే వ్యక్తి ఎన్టీఆర్ కుటుంబానికి కేవలం తండ్రి లేదా మామ లేదా తాత మాత్రమే అశేష తెలుగు వారికి మాత్రం ఆయన ఒక లెజెండ్ అంతటి గొప్ప వ్యక్తి వేడుకకు తెలుగు రాష్ట్రాల సీఎంలను రాజకీయాలు పక్కన పెట్టి పిలిస్తే బాగుండేది ఇంకా చెప్పాలంటే సినిమా పరిశ్రమ నుంచి చిరంజీవి రజనీకాంత్ అమితాబ్ బచ్చన్ లాంటి వారిని కూడా పిలిచి ఢిల్లీ దద్దరిల్లలా చేస్తే బాగుండేదని ఇంకొంతమంది అంటూ ఉన్నారు బయటి ప్రముఖులు లేకుండా సాగిన ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ అందుకే హాజరు కాలేదని కొంతమంది అంటూ వస్తున్నారు ఇక ఎన్టీఆర్ ను నందమూరి కుటుంబం నుంచి వేరు చేసే ట్రోలింగ్ బ్యాచ్ కూడా అప్పుడే పని మొదలు పెట్టింది కానీ తమ పని తాము చేసుకుంటూ వెళుతున్న ఎన్టీఆర్ కళ్యాణ్ రాములను బయటకు లాగి మరీ విమర్శించడం అంటే హరికృష్ణను అవమానించినట్టే అంటే నందమూరి కుటుంబాన్ని కూడా దాదాపుగా ముప్పై మంది కుటుంబ సభ్యులు ఈ స్మారక న్యాయం విడుదల కార్యక్రమానికి హాజరయ్యారు కానీ టాపిక్ అంతా కూడా ఒక ఎన్టీఆర్ హాజరు కాకపోవడం వల్లే దట్ ఈజ్ ఎన్టీఆర్ మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి